అన్నగారు ఇట్లా చెప్పారు బట్ ప్రిపేర్ అవ్వండి అని అంటే శ్రీరామ్ని వీళ్ళందరినీ పిలిచి కూడా అందరినీ కూర్చున్న తర్వాత ఎస్ వీ కెన్ మేక్ ఇట్ వీ కెన్ కంప్లీట్ ద ఫిలిం వీ కెన్ కమ్ ఫర్ రిలీజ్ అని చెప్పిన తర్వాత జనవరి 15th రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశాం. ఇవాళ పెనడమిక్ వచ్చింది, వచ్చింది వేవ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు బట్ కొంతమంది సివియర్గా ఉంటుందంటున్నారు, కొంతమంది ఇట్ ఈస్ లైటర్ అంటున్నారు. బట్ ఆల్ ప్రికాషన్స్, పెనడమిక్ ప్రికాషన్స్ తీసుకొని రిలీజ్ చేస్తాం. ఇంకా థియేటర్ టికెట్ రేట్లు అంటారు, ఆ టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఆ సమస్య గురించి మీరు డిస్కస్ చేద్దామని అనుకుంటే నేను సపరేట్గా ఒక డే మిమ్మల్ని అందరినీ పిలుస్తాను. ఆ సమస్యలు అటు గవర్నమెంట్కి కానీ ఇటు ఇండస్ట్రీకి కానీ చాలామందికి కూలంకషంగా ఆ సమస్యలు తెలియవు. తెలిసిన విధంగా మనం చర్చించుకుందాం అనుకుంటే మీలో కూడా చాలామందికి ఏదో అడగాలని అడుగుతున్నారు, కానీ వాటి వల్ల నష్టం ఏంటి, ఉపయోగం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ పలకాలి అనేది వీల్ డిస్కస్ ఇన్ ఎ సపరేట్ మీటింగ్. లెట్ దిస్ ఫిలిం గో యాజ్ ఎ ఫిలిం మీటింగ్. ఆశాశర గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు, ఎన్నో అద్భుతమైన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు మీ పద్మాలయ సంస్థ ద్వారా. ఈ సినిమా పట్టుకుండా మళ్ళీ మీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అంటే మీకు బ్యాకింగ్గా ఉన్నా కదా, అప్పటికి ఇప్పటికీ వచ్చిన మీరు గమనించిన మార్పు గురించి, థియేటర్స్ గురించి, దేని గురించి, ఇప్పుడంతా ఓటీటీ పెరిగిపోయింది, సినిమా అనేది స్క్రీనింగ్ అనేది తగ్గింది, సో వాటి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఏం చెప్తారు? సినిమా అనేది సినిమానే ఎప్పుడైనా. ఎంటర్టైన్మెంట్ ఎన్ని విధాలుగా వచ్చినా, సోషల్ మీడియా వచ్చినా, టెలివిజన్ వచ్చినా, వెబ్ సిరీస్ వచ్చినా, ఓటీటీలు వచ్చినా, ఇవాళ చాలా రకాలైన ఎంటర్టైన్మెంట్ ఉంది. రాజకీయ నాయకులు పోటాడుకునేవి ఉన్నాయి, లేకపోతే మామూలుగా సినిమా రోజు ఏదో ఒకటి మార్నింగ్ టు ఈవినింగ్ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ వెబ్సైట్స్లో కానీ వస్తూనే ఉన్నాయి. అయినా సినిమా అనేది సినిమా థియేటర్లో చూస్తేనే ఆ సినిమా ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా మీరు అంటే రెండు మూడు క్వశ్చన్లు అడిగారు, సినిమా ఈ పిక్చర్ పర్టికులర్ పిక్చర్ ఓటీటీకి వెళ్దామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామని లాట్ ఆఫ్ డిస్కషన్స్ మామూలుగా ఎన్ని హౌస్లో చేశారు. అయినా అశోక్ చిన్నప్పటి నుంచి థియేటర్ ఆడియన్స్లో పెరిగారు, థియేటర్స్లో నుంచి ఆడియన్స్లో సినిమా చూడటం అలవాటు పడ్డాడు. వాళ్ళ కోసమే సినిమా అనే యాంగిల్లో సినిమా థియేటర్లో అతని ఇంట్రెస్ట్, అతని సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు థియేట్రికల్ రిలీజ్ ఎక్స్పీరియన్సే మంచిదనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. అది కూడా ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, పండగ సీజన్ ఎప్పుడైనా సంక్రాంతి మూడు నాలుగు సినిమాలు అయినా సరే హోల్డ్ చేయగలదు సినిమాలో కంటెంట్ ఉంటే. అందుకని ఈ సినిమా సంక్రాంతికి రావడం జరుగుతుంది. అశోక్ గారు, ఇక్కడ అశోక్ గారు, మీ ఇంట్లో పొలిటికల్